హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్. వెదర్ చాలా కూల్గా ఉండి వర్షం పడేటప్పుడు ఎవరికైనా అనిపించదండి మిరపకాయ బజ్జీ తినాలని. సో అలాంటి టేస్టీ స్పైసీ మిరపకాయ బజ్జీ అనేది ఇంకా టేస్ట్ తోటి ఎలా చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. దీనికోసం 1 కప్ వరకు శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు వాము ఇక్కడ ఈ విధంగా నలుపుకొని ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇదంతా ఒకసారి కలుపుకుందాము. బియ్యం పిండి ఎందుకు వేసానంటే మనకి బజ్జీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండి అనేది మనకి బజ్జీ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ విధంగా మనం బజ్జీ పిండి అనేది కలుపుకోవాలండి. మనం ఎప్పుడు చేసే బజ్జీ కాదండి, నేను ఇక్కడ చూపించేది కొంచెం కొత్తగా ఉంటుందన్నమాట టేస్ట్. స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా తినాలి అనుకున్న వాళ్ళకి ఈ బజ్జీ అయితే చాలా నచ్చుతుంది అన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్, అంతా చింతపండు ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ వాము ఇక్కడ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ముందు వీటి వరకు మిక్సీ పట్టేసుకుందాము. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా కొంచెం మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద మనం ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యేలోపు మనం బజ్జీ స్టఫింగ్ అయితే చేసుకుందాము. ఇక్కడ నేను 10 వరకు మిరపకాయలు అయితే ఈ విధంగా తీసుకొని చివరిలో నేను ఇక్కడ కట్ చేశాను చూడండి. ఈ విధంగా ఎందుకు కట్ చేస్తాను అంటే మనకి తోకల్లాగా రాకుండా బజ్జీ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత బజ్జీకి ఈ విధంగా మిడిల్లో ఈ విధంగా మధ్యలో ఘాట్లాగా పెట్టుకోవాలన్నమాట చాక్తోటి. ఈ విధంగా అన్నీ మిర్చి అన్నిటికీ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే ఈ విధంగా స్టఫింగ్ చేసుకున్నామండి మిర్చికి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలో ఈ విధంగా ఈ మిరపకాయ అనేది ముంచి ఆయిల్లో వేసుకోవడమేనమాట. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఎలాంటి సోడా ఉప్పు కానీ కలర్ కోసం పసుపు కానీ ఏది నేను యాడ్ చేయలేదన్నమాట. అయినా కానీ మనకి చాలా క్రిస్పీగా అలాగే చాలా కలర్ఫుల్గా అయితే మనకి బజ్జీలు అనేది వచ్చినాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో బజ్జీలు అయితే. ఈ బజ్జీలు నేను వేస్తుంటే మా పిల్లలు వేసుకుని తీసుకెళ్ళి తినేస్తున్నారన్నమాట, అంత టేస్టీగా ఉంది. మనకి బజ్జీలోకి ఉల్లిపాయ, ఆనియను, నిమ్మకాయ అవి యాడ్ చేసుకొని తింటుంటారు కదండి. మనకి ఇలా చింతపండు స్టఫింగ్ తోటి మనం ఇలా ఈ బజ్జీ కానీ చేసుకున్నామంటే మనకి అలా నిమ్మకాయ అవసరం కూడా ఉండదన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ చింతపండు యాడ్ చేస్తాం కాబట్టి స్పైసీగా కారం కారంగా పుల్ల పుల్లగా ఈ బజ్జీలు అనేవి చాలా టేస్టీగా ఉన్నాయండి. రెసిపీ నచ్చితే తప్పకుండా అయితే ట్రై చేయండి బజ్జీలని. ఆయిల్ మరీ మనకి ఎక్కువ హీట్ అవ్వకూడదండి, బజ్జీ అనేది మనకి మాడిపోతుంది. ఆ విధంగా రాకుండా మనకి ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా ఈ బజ్జీలు అనేవి ఈ విధంగా మనము కాల్చుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా ఉన్నాయో అండి ఈ బజ్జీలు. సో మిగిలిన మిర్చిస్ని కూడా ఈ విధంగానే పిండిలో ముంచి వేసుకోవడమే. సో మిగిలిన బజ్జీలన్నీ ఈ విధంగా వేసుకోవడమేనండి. నేను ఇక్కడ మీకు ఇంకొక స్టఫింగ్ బజ్జీ అయితే మీకు చూపిస్తానన్నమాట. ఇది కొంచెం డిఫరెన్స్గా అయితే ఇలా చేస్తూ ఉంటాను, లేదా నార్మల్ బజ్జీ అంటే మనం అందరికీ తెలిసిందేనండి. ఇంకో రకం బజ్జీ అయితే నేను ఇలా కూడా చేస్తుంటాను. శనగపిండి కొంచెం 2-3 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ అలాగా మెత్తగా క్రష్ చేసుకొని వేసుకున్న వాము, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 3 ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మిర్చిని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఈ పిండి మిశ్రమాన్ని అయితే స్టఫింగ్ చేసుకోవడమే. ఈ విధంగా కూడా బజ్జీ అయితే వేసుకోవచ్చు అన్నమాట.
సో నేను ఈ విధంగా నేను చూపించిన ఈ ఒక టూ టైప్స్ ఆఫ్ స్టఫింగ్ అయితే మీకు నచ్చినట్లయితే బజ్జీ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మనకి వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ ఎలాంటి పసుపు కానీ మనం కలర్ కోసం ఏమి యాడ్ చేయకుండానే మనకు మంచి కలర్ అయితే ఇక్కడ వచ్చిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్.